ఢిల్లీలో చంద్రబాబుకు బొక్కే ఇచ్చేందుకు నిరాకరించడం వెనుక పెద్ద కథే ఉందన్నారు ఎంపీ కేశినేని నాని. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో తన ఫోటోలు పెట్టడం లేదని, గల్లాను నిలదీశారని, ఈ విషయం ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్నారు. ఆ సమయంలోనే గల్లా శాలువా బొకే తెచ్చారన్నారు. తాను శాలువా కప్పి చంద్రబాబుకి ఇవ్వాలని, తనకు బొకే ఇవ్వడంతో తిరస్కరించినట్లుగా చెప్పారు కేశినేని. ఢిల్లీలో చంద్రబాబు వస్తే బొకే ఇవ్వమని పక్కన గల్లా జయదేవ్ ఇస్తే మీరు ఆ బొకేకి ఒక స్టోరీ ఉంది మీకు చెప్పండి. తీశారు ఆ బొకేకి, పక్కన పెట్టేశారు ఇవ్వను అని చెప్పారు. అదంతా రిజిస్టర్ అయిపోయింది. సరే ఆ స్టోరీ మా తెలియదు కాబట్టి తెర మీద కనిపించింది, మేము అనుకున్నాం. అంటే దానికి బొకేకి ఒక స్టోరీ ఉంది. బొకేని నేను తొయ్యలే, ఆయన మీద తొయ్యలే. నాకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తున్నారు అని కవర్ వచ్చింది. ఢిల్లీ వెళ్ళా. ఢిల్లీ తర్వాత విస్టర్స్ లాంజ్లో కూర్చున్నా, ఆయన ఇంకా రావడానికి టైం ఉంది. టైం ఉంటే ఈలోపు మా గల్లా జయదేవ్ గారు సడన్గా, ఏంటి నీ ఫేస్బుక్లో నా బొమ్మ పెట్టట్లేదు నీ ఫేస్బుక్ సోషల్ మీడియా పోస్టులో అన్నాడు. అదేంటి ఏదో నీ బొమ్మ ఎందుకు పెడతా, నేను నీ బొమ్మ పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎన్టీఆర్ బొమ్మ చంద్రబాబు బొమ్మ పెట్టమంటాము మేము, ఇంకెవరి బొమ్మ ఉండదు మా దాంట్లో మా నా ఫేస్బుక్ పోస్టుల్లో, నీ బొమ్మ ఎట్లా పెడతా నేను అన్నా. నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ని కదా అన్నాడు. నువ్వు పార్లమెంటరీ పార్టీ లీడరు దీని వరకునేమో, బట్ యువర్ మై కొలీగ్. నేను లోకేష్ బొమ్మ కూడా పెట్టమని నేను పెట్టొద్దని చెప్తాను. నా దాంట్లో నాకు ఓన్లీ ఎన్టీఆర్ ఐడియాలజికల్గా, తర్వాత చంద్రబాబు నాయుడు యాజ్ ఎ లీడర్. అంటే చాలా పెద్ద రకడ చేశారు దాని మీద, అందరూ ఉన్నారు వీళ్ళందరూ. అదేనా మీకు, అదే ఎందుకు నేను కూడా చెప్పలేదు. సరే చేయదు ఈ డిస్కషన్ ఇప్పుడు మనం పబ్లిక్ లాంజ్లో మాట్లాడుకున్నాం సిట్టింగ్లో. నేను జనరల్గా ఎవరికి సారీ చెప్పను, ఏదో సారీ నాకు అంత టీం లేదు అయినా చెబుతాలే ఇంక నుంచి సారీ దాని గురించి ఆపేసే డిస్కషన్ అన్న. అయినా కానీ చాలా రెచ్చిపోయాడు, ఆపేసి అందరూ ఉన్నారు మీరు ఎవరన్నా అడగ షెడ్యూల్లో, ఇదేమి పబ్లిక్. తర్వాత బయట చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని కవర్ వచ్చింది, మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు మీ అందరూ తెలుసు, మీడియాని లోపలికి అలౌ చేయరు, ఇది ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తారు. సరే వెళ్ళాము, ఈలోపు ప్యాసింజర్స్ హెవీ ఫ్లోటింగ్ ఉందా నుంచున్నారు. నుంచిన తర్వాత అతనికి ఏదో లోపల గిల్టీగా ఉన్నట్టుంది. అతను బొకేను శాల్వా తెచ్చుకున్నాడు. అతను అనిచాడు ఒకటి ఉంటాయి, ఒక ఆయన ఉంటాడు చిట్టిబాబు అని గుంటూరు నుంచి, అతను ఈయన కలిసి తెచ్చుకున్నారు. తెచ్చుకుని శాల్వా కప్పినాక నేను ఇంత దూరంలో ఉంటే బొకే తీసుకొచ్చి నాకు ఇచ్చి నువ్వు కప్ప అంటు, నువ్వు ఇవ్వు అంటున్నాడు. నువ్వు ఇచ్చుకో, నువ్వు ఇవ్వని నేను ఇట్లా అన్నా. అంటే నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో జయదేవ్ మీద అట్లా ఉంది. ముందు జస్ట్ అప్పుడే జరిగింది, బయటకు వచ్చాం. దాన్ని కవర్ చేసుకోవడానికి నా దగ్గర ఇప్పుడు ఆయన ముందు ఏదో షోయింగ్ చేస్తాడని చెప్పి నువ్వు ఇవ్వు అన్నా. దాన్ని ఆయన అనిచాడే దాన్ని రికార్డ్ చేసి ఆ చిట్టిబాబు అని అతను అది బయటకు మీడియాకు పంపించాడు. తప్ప నేను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ హీజ్ మై లీడర్ ఆయన పార్టీలో ఉన్నంత కాలం.